జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జనివాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ ప్రవర్తన నియమావళి కార్యక్రమంపై మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ కోవిడ్ సమయంలో ప్రజలు పాటించాల్సిన ప్రవర్తన నియమావళిపై ప్రభుత్వ సూచించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. మనకి వచ్చినంతవరకు అలాగే కోవిడ్ ఒక ప్రభావం ఇంకా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పండుగ కాలంలో మరి అతి అప్రమత్తంతో ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ 50 రోజుల ప్రణాళిక మొదలుపెట్టారు. దాంట్లో పలు రకాల కార్యక్రమాలు రోజుకు ఒక కార్యక్రమం అని చెప్పి మనం చేసి వస్తా ఉన్నాం. మీరందరూ కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. మనం జిల్లా స్థాయిలో ముందుగానే ఇలాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మన ప్రజాప్రతినిధులు వాళ్ళ చేతి మీదుగా మనం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అలాగే మనకి మండల్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి అందరూ ఆఫీసర్స్ కూడా వాళ్ళ స్థాయిలో మీటింగ్లు పెట్టి అన్ని విభాగాలని కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఈ కోవిడ్ నియంత్రణ మరియు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.